రెండు వేల పంతొమ్మిది నుంచి మిథున్ రాశిని చెప్తుంటే చాలామంది గురువుగారు నిజంగా మీరు చాలా అసలు అందరూ బాగుందన్నప్పుడు మీరు అష్టమ శని ప్రభావం వల్ల మీరు అంబానీలైనా వీధిలోకి తెచ్చే పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్పేది మేము నమ్మలేదు నిజంగా మాకు ఇలా అనుభవం అయ్యిందని నన్ను చాలామంది అడుగుతున్నారు వీడియోలు చూసి గురువుగారు మీరొక్కరే ఇలా చెప్పారని ప్రత్యేకంగా నా దగ్గరికి ఆ రాశి ఫలితాన్ని పట్టుకుని నా దగ్గరికి వచ్చి చెప్పడం జరుగుతుంది ఇవన్నీ నేను చెప్పడం కాదు శాస్త్రం ఉన్న విషయాలే అయితే మిథున రాశి వారికి ఈ సంవత్సరం అన్ని విధాలుగా కూడా ప్రత్యేకమైనటువంటి ఫలితాలు చాలా అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి నీచదన ప్రాప్తి అంటే గత నీచదనం అంటే ఏదో ఒకరిని కొట్టేసి మనం తెచ్చుకోవడం కాదండి ఇక పోయింది ఇది రాదు అనుకున్న విషయంలో మీరు ఒక ఎప్పుడో ఒక డొక్కు స్కూటర్ ఒకటి బజాజ్ చేతకు దాన్ని మమకారంగా పెట్టుకో ఉంటారు అనుకుందాం ఇక ఇది ఖండమైపోయింది దాన్ని తీసేయకూడదంటే దాన్ని మమకారంగా పెట్టుకుంటారు అట్లాంటి వాటికి కూడా భోగం వస్తుంది అంటే పనికి మాలిన వస్తువులకు కూడా భోగం మొదలవుతుందని అర్థం సో మీకు సంబంధించినటువంటి అన్ని విషయాల్లో కూడా మీకు యోగకాలం మొదలవుతుంది ముఖ్యంగా ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి మిథున రాశిలో ఉన్నటువంటి ఎవరైతే వ్యాపారవేత్తలు గతంలోంచి ఎదురు చూస్తూ ఉండి ఫలితాలు రాక చాలా నిస్సంగా అంటే రియల్ ఎస్టేట్ కావచ్చు స్థిర వ్యాపారాలు కావచ్చు ఏ రకమైన వ్యాపారాలు అయినా సరే డబ్బులు పెట్టుబడి పెట్టేసి అవి రాలేదు అని నిరుత్సాహపడుతున్నటువంటి వారికి ఈ కుజస్తంభన వీడిపోయి రాశిలో కుజప్రవేశం జరిగినప్పటి నుంచి ఉన్నటువంటి ఫలితాల వల్ల ఒక్కసారిగా ఎనిమిది నెలలు స్తంభించిన కుజుడు అక్కడ స్తంభించినటువంటి స్థితిలో ఇవ్వని శుభాలన్నీ కూడా మీ జన్మరాశిలోకి వచ్చాక మీకు చతుర్థ సప్తమ భావాలని విశేషించి అష్టమభావాన్ని చూడడం చేత ఉచ్చస్థానాన్ని చూడడం చేత మీ క్యారెక్టర్కి ఒక గుర్తింపు మీరు కోరుకున్న పదవిలో మీకు అనూహ్యంగా మంచి జరగడం మీ వ్యాపారంలో మీరు అనుకున్న ఫలితాన్ని సాధించడానికి మార్గం సుగమం అవడం ఇవన్నీ కూడా మీకు ప్రాప్తించేటువంటి శుభాలు అశుభాలు చాలా తక్కువ చిన్న చిన్న విషయాల్లో పరేషాన్ అంటే బాగా తీవ్రంగా అనవసరంగా ఒత్తిడికి గురైపోతారు మీరు ఆ మిథున రాశికి సహజ సిద్ధంగా ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే ద్విస్వభావ లక్షణాలు కలిగినటువంటి రాశి ఈ రాశి మిథున లగ్నం కావచ్చు మిథున రాశిలో పుట్టిన వాళ్ళు కాస్త నమ్మకంతోను కాస్త అపనమ్మకంతోనో కొట్టుమిట్టాడుతుంటారు కాబట్టి మీరు ఒక యజ్జి తీసుకోండి మంచి జరుగుతుంది అనవసరంగా మీరు ఏదో ఒక గందరగోళానికి గురయ్యి ఇంకొకరు ఏదో చెప్పిన దానికి ఏదో భయపడిపోయో మీరు ఇంకొకరు చెప్పింది పాజిటివ్గా ఉందని ఇంకొకరు నెగిటివ్గా చెప్పి ఇట్లాంటివన్నీ కూడా మైండ్కి ఎక్కించుకోకుండా మేము చెప్తున్న ఫలితానికి మీకు దగ్గరగా ఉన్నవి అన్వయించుకొని మీరు చూసుకున్నప్పుడైతే ఖచ్చితంగా మీకు ఆ ఫలితాలు కనపడతాయి ద్విస్వభావ లగ్నం కాబట్టి ద్విస్వభావంగా మీ ప్రవర్తన ఉండకుండా చూసుకోండి చంచలం కాకుండా చూసుకోండి అంతే చాలా అద్భుతంగా ఉంటుంది భార్యాభర్తల యొక్క అన్యోన్యత ఉంటుంది అవివాహితులకు వివాహం అవుతుంది సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కూడా ప్రాప్తిస్తుంది ముఖ్యంగా ఈ రాశిలోని అధ్యాపకులకి కూడా అద్భుతమైన ఫలితం ఉంది న్యాయవాదులకు అద్భుతమైన ఫలితం ఉంది ఇక ఎవరైతే దూర ప్రదేశాలకు వీసాల కోసమో లేకపోతే ఉద్యోగాల కోసమో చదువుల కోసమో ప్రయత్నిస్తూ అవి సఫలం కాక బాధపడే వాళ్ళకు కూడా అద్భుతమైనటువంటి కాలం ఈ మిథున్ రాశికి స్టార్ట్ అవుతుంది మరి ముఖ్యంగా ఈ రాశి వారు బాగా చేయవలసింది ఏంటంటే హనుమంతుడికి మరియు ఈశ్వరుడికి దుర్గాదేవికి బాగా పూజ చేసుకోవాలి హనుమంతుడికి సంబంధించినటువంటి హనుమాన్ చాలీస శివుడికి సంబంధించినటువంటి ప్రదోషకాలంలో ఈశ్వర దర్శనం దగ్గర నుంచి మొదలు పెడితే మహాలింగార్చన లాంటివి అట్లాగే దుర్గాదేవికి సంబంధించి హోమం లాంటివి లేదా ఒక చక్కగా లలితాసాసనం పారాయణ చేసుకోవడం దేవి ఖడ్గమాల పారాయణ చేసుకోవడం ఇటువంటివి మీకు అద్భుతమైన ఫలితాలని ఈ మిథున్ రాశి వారికి నిస్సందేహంగా ఈ సంవత్సరం భగవంతుడు ఇవ్వబోతున్నాడు అండ్ ఫైనల్లీ మిథున్ రాశి గురించి నేను చెప్పబోయేది ఏంటంటే ఈ రాశిలో ఆదాయం చూసినట్లయితే రెండు వేయం పదకొండు రాజ్య పూజ్యత అవమానాల్లో కూడా రాజ్యపూజ్యత రెండు అవమానం నాలుగు కింద ఉంది దీన్ని చూసి మీరు కంగారెత్తిపోవద్దండి మీకు అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే చాలామంది శని విడిపోయింది భాగ్యస్థానంలో శని సంచారం మొదలైంది కాబట్టి మీకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అనేటువంటి ప్రిడిక్షన్ వై బట్టి అనుకుంటారేమో కానీ మీకు కందాయ ఫలితం స్టార్టింగ్ జీరో ఎండింగ్ అంతా కూడా శుభాల్లో ఉంటాయి కాబట్టి మీకు ఈ మొత్తం సంవత్సరంలో మూడు నెలలు పక్కన పెడితే మిగతా ఆ తొమ్మిది నెలలు మీకు అద్భుతమైన కాలమే మీకు రాజ్య పూజ అవమానాలు ఆదాయ వ్యయాలతో సంబంధం లేకుండా మీకు కొన్ని శుభాలు నిస్సంశయంగా మిథున రాశికి ప్రాప్తింపబడుతున్నాయి తద్యం నమస్కారం